ఖమ్మం వ్యాపార మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దోరపల్లి శ్వేత వైస్ చైర్మన్ గా అఫ్జల్ ఎన్నికయ్యారు. ఖమ్మం వ్యాపార మార్కెట్ కమిటీ నూతన ఎన్నిక చేపట్టారు. నూతన చైర్మన్ గా దోరపల్లి శ్వేత వైస్ చైర్మన్ గా అఫ్జల్ మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కార్మికులకు మేలు చేసే విధంగా తమ విధులు విధానాలు ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు పథకాలు వర్తించే విధంగా కృషి చేయాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో తాతా మధు, లింగాల కమల్ రాజు, కొండపాల్ల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ నీరజ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మార్కెట్ వ్యవస్థ, మార్కెట్ వ్యవస్థలో ఎక్కువగా దిగుమ శాఖ ఎక్కువగా మన ఎమ్మెల్సీ గారు బండా ప్రకాశ్ ముదిరాజు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వారు విచ్చేశారు. వారిని శ్రీ లింగాల కమల్ రాజు గారు వారిని కూడా వేదికకి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా మరి ఈ కావాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే నేను భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ గారు చెరుకూరు కృష్ణమూర్తి లచ్చయ్య గారు అలాగే పత్తిపాక రమేష్ గారు, డైరెక్టర్గా వారికి కూడా మరొకసారి అవకాశం లభించింది. దాంతోపాటుగా మిత్రులు, నా చిరకాల మిత్రులు, సహచరులు యాస రామారావు గారు గణేశ్వరం నుంచి వారు కూడా, మరియు డైరెక్టర్లందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దోరపల్లి శ్వేత, నేను తెలంగాణ ప్రభుత్వంచే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఖమ్మం చైర్పర్సన్ గా నియమించబడినాను. నేను మార్కెట్ల చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ఛాయశక్తుల కృషి చేయుదునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రైతుల సంక్షేమం కొరకు, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ఛాయశక్తుల కృషి చేయుదునని దైవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు చాలా సంతోషం. మార్కెట్లో ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. అయ్యా నిరంజన్ రెడ్డి గారు మా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఆ విషయం మనందరికీ తెలుసు. వరంగల్ ఎనుమామల మార్కెటు మరియు ఖమ్మం ఏఎంసీ వ్యవసాయ మార్కెటు, ఈ రెండు కూడా ఎప్పుడు పోటీ పడతా ఉంటాయి. ఎందులో పోటీ పడతా ఉంటాయంటే రైతులకి, రైతాంగానికి వారు తెచ్చిన పంటలు అద్భుతమైన మరి పంట పెట్టుబడి తగ్గట్టుగా వాళ్ళకి గిట్టుబాటు ధర లభించే విషయంలో తెచ్చిన పంటని తెచ్చినట్టుగా దాన్ని అమ్ముకొని రైతాంగం వెంబటే ఆ పంటని అక్కడ వదిలి వాళ్ళకి కావలసిన డబ్బులు వ్యాపారస్తులు తీసుకెళ్లే వ్యవస్థలో గొప్పగా మనం వరంగల్ ఎనుమామల మార్కెట్తోని మనం పోటీ పడతా ఉన్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అందుకనే దీనికి గొప్ప చరిత్ర ఉంది. ఈ గొప్ప చరిత్ర ఉన్న వ్యవసాయ మార్కెటు ఖమ్మం పట్టణానికి, ఖమ్మం నియోజకవర్గానికి కూడా ఒక గుండెకాయ లాంటిది. ఇది 150 ఒక్క మండలానికో గ్రామానికో కాకుండా యావత్ ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి, పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి, అట్లనే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి రైతులు వచ్చి వాళ్ళ పత్తి కానీ, మిర్చి కానీ, అపరల్ కానీ అమ్ముకుంటా ఉంటారు. ఏ రోజున కూడా ఈ మార్కెట్ వ్యవస్థ మీద ఆధారపడిన ఏ ఒక్కళ్ళు కూడా గత 8-9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇసుమంత కూడా బాధపడకుండా అద్భుతంగా గతంలో పాలకవర్గంలో ఎవరెవరికైతే అవకాశాలు వచ్చినాయో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆర్జేసి కృష్ణ గారు చేశారు, వారి తర్వాత మద్దినేని వెంకటరమణ గారు చేశారు, తర్వాత మొన్న ఒక దళిత సోదరి మన చదువుకున్న అమ్మాయి డౌలే లక్ష్మీ ప్రసన్న గారు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్వేత గారికి వచ్చింది. మార్కెట్లకి చైర్మన్లు రిజర్వేషన్ పద్ధతి పెట్టిందే కేసీఆర్ గారు. గతంలో మార్కెట్ చైర్మన్లకి రిజర్వేషన్ లేకుండే,
అలాంటిది చట్టం చేసి అసెంబ్లీలో పెట్టి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాపార మార్కెట్ల కూడా రొటేషన్ పద్ధతి మీద రిజర్వేషన్ బేసిస్ మీద అది కూడా మహిళలకు కూడా అవకాశం కల్పించే విధంగా మొట్టమొదటిసారి ఒక విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు అందుకొల్లే ఇవాల మరి బలహీన వర్గాలకు గాని మహిళలకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించే లభించే అవకాశం వచ్చింది అందుకని ఈ అవకాశం వచ్చినప్పుడు దీన్ని అందరికి కూడా చెందే విధంగా చేయాలనేది మన ప్రయత్నం ఉంటది అందుకని ఈసారి ఇది జనరల్ మహిళగా రిజర్వేషన్ ఉంది వచ్చే 2 సంవత్సరాలకి తెలంగాణ భారతదేశంలో ఒక అగ్రగామి వ్యాపార రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన రేపటికి కూడా ఏనాటికైనా ఈ దేశంలో వ్యాపారానికి రైతులకు దారి చూపించేటువంటి తెలంగాణ ప్రాంతం తెలంగాణ రైతులే ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలని నమ్మే వాళ్ళంతా ఒక 10 సెకండ్లు సపోర్ట్ కొట్టాలి 10 సెకండ్ల పాటు గర్వకారణం మనందరికీ గట్టి కొట్టని చెప్పండి ఒకసారి 5 సెకండ్లు కదా ఆఖరి 5 సెకండ్లు ఆ వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి పూర్తి వెనకాల ఉన్న వాళ్ళు సంతోషం మీ అందరికీ రాష్ట్ర రైతాంగం పక్షాన నేను శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాను మీ స్ఫూర్తికి మనమందరం కూడా మనం బాగుంటూ మన ప్రజలందరూ బాగుండి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలని కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరూ బాగుండాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వనరులను సద్వినియోగం చేసుకొని ఎక్కువ మంది ప్రజలకు ఉపాధి వచ్చే రంగాలేవో వెతుక్కొని అంచనా వేసుకొని ఆ రంగాల మీద దృష్టి పెట్టి అంచెలంచెలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు నూటికి ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సగటులో 58 నుంచి 60% మంది వ్యాపార అనుబంధ రంగాల్లో వాళ్ళ జీవనం సాగిస్తున్నారు 4 కోట్ల జనాభాలో సుమారు 60% అంటే 2,40,00,000 మంది ప్రత్యక్షంగా వ్యాపార రంగం నుంచి ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది మన దేశంలోనే కాదు ఇంకెక్కడ కూడా ఒక్క రంగం మీద ఇంత శాతం మంది ఉపాధిని పొందేటువంటి అవకాశము ఇంకా ఏ రంగంలో కూడా వీలు పడదు పారిశ్రామిక రంగం ఇవ్వలేదు ఐటీ రంగం ఇవ్వలేదు సేవా రంగం ఇవ్వలేదు మరో రంగం ఇవ్వలేదు సహజ సిద్ధంగా మనకు లభించినటువంటి వనరులు ఈ దేశంలో ఉండేటువంటి ప్రకృతి సంపద భూములు నదులు వాతావరణం ఎల్లకాలం పంటలు పండేటువంటి స్థితి సంవత్సరానికి మొత్తం కాలం పంటలు పండేటువంటి స్థితి మన దేశంలో ఉన్నటువంటి అనుకూలత భౌగోళికంగా ప్రపంచంలో చాలా దేశాలలో లేదు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అందుకే అనాదిగా వ్యాపారం అనేటువంటిది సాంప్రదాయ వృత్తిగా కొనసాగిన ఈ దేశం ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 08455241777 మరియు 7893757770